ఎవరో పెద్దలు చెప్పినట్లుగా కేవలం క్యాలెండర్ మాత్రమే డేట్స్ మార్చదు ఒక డేట్ అదే పూర్తి క్యాలెండర్ నే తిరగరాసే రోజు కూడా వస్తుంది ఈ కథ ఒక పేద పిల్లాడు రోహిత్ ఆరు సంవత్సరాల వయసులోనే తన తల్లి తన నుండి దూరమైంది అతడు తండ్రి చాలా కష్టపడి తనను పెంచాడు రోహిత్ ఇప్పుడు పదమూడు సంవత్సరాల వాడయ్యాడు కానీ అంత చిన్న వయసులోనే అతను ఇంటి పనంతా తన భుజాలపై వేసుకున్నాడు అతని తండ్రి స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు రోహిత్ పంపడానికి వాళ్ళ నాన్న ఎన్ని పస్తులు పస్తులుండేవాడు పాపం రోహిత్ ఉదయం నాలుగు గంటలకు లేచి నాన్న కోసం వంట చేసేవాడు తరువాత రోహిత్ మరియు నాన్న రెడీ అయ్యి బయటకు వెళ్ళేవారు రోహిత్ స్కూల్కి మరియు నాన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళేవారు ఈ విధంగా వాళ్ళ రోజు గడిచేది రోహిత్ రాత్రి కోసం వంట చేస్తున్నాడు ఆ రూమ్ మొత్తం పొగతో నిండిపోయింది వంట చేసే కట్టెలు పచ్చిగా ఉండడం వల్ల అవి సరిగా తొందరగా మంట అందడం లేదు దాని నుండి చాలా విపరీతంగా పొగ వస్తుంది రోహిత్ కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి ఆ పొగ వల్ల రోహిత్ విపరీతంగా దగ్గుతున్నాడు రోహిత్ వాళ్ళ నాన్న రోహిత్ని అలా చూసి వాళ్ళ నాన్న కళ్ళు బాధతో నిండిపోయాయి అతడు వెంటనే ఆ కట్టెలన్నీ నీటితో ఆర్పి రోహిత్ని తీసుకుని బయటకు వచ్చేశాడు చూడు నాన్న నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నీ కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయ్యాయో నువ్వు వంట వండడం ఎందుకు చేస్తున్నావు నేను వస్తూనే కదా నువ్వు మానేయ్ నేను చేస్తాను నుంచి లేదు నాన్నా మీరు ఉదయం నుండి రాత్రిదాకా కష్టపడతారు సాయంత్రం బాగా అలసిపోయి వస్తారు మీరు రోజంతా కష్టపడి పనిచేసి వంట కూడా మీరే చేయడం నాకేం బాగా అనిపించదు నేనైతే మధ్యాహ్నమే స్కూల్ నుండి వస్తాను అందుకే వంట గురించి మీరేం బాధపడద్దు వంట నేను చేస్తాను మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి నాన్నా లేదు ఈరోజు అసలు ఇంట్లో వంటనే వద్దు అయితే మనం ఏం తిందాం నాన్న నాకైతే చాలా ఆకలిగా ఉంది మరి ఈరోజు నాకు పని దొరికింది అందుకని మనం హోటల్కి వెళ్ళి తిందాము సరేనా పద ఇది విని రోహిత్ చాలా హ్యాపీ అయ్యాడు ఎందుకంటే వాళ్ళకి బయట హోటల్లో తినే అవకాశం సంవత్సరంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే దొరికేది తండ్రి కొడుకులు ఇద్దరూ తయారయ్యి బయటికి భోజనం చేయడానికి వెళ్లారు రోహిత్ తన వయసు పిల్లల కన్నా చాలా తెలివైనవాడు ఎందుకంటే తనకి చదువు మరియు ఇంటి పనులు సరి సరిచేసుకునేవాడు అందుకని ఇంటి పనులు చేయడంలో కూడా రోహిత్కి చదువుపై ప్రభావం ఏమీ పడేది కాదు అలా రోహిత్ క్లాసులో కూడా ఫస్ట్ వచ్చేవాడు రోహిత్ వాళ్ల నాన్న రోహిత్ని డాక్టర్గా చూడాలి అనుకునేవాడు తన నాన్న కళ నెరవేర్చడం కోసం రోహిత్ పాగలు రాత్రి కష్టపడి చదివేవాడు వారి రోజులు అన్నీ ఇలా ఆ ఆనందంతో నిండిపోసాగాయి అకస్మాత్తుగా ఒకరోజు వారి ఆనందానికి దిష్టి తగిలింది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు రోహిత్ వాళ్ల నాన్న చేతులపై ఒక పెద్ద స్టీల్ రింగ్ వచ్చి పడింది నాలుగైదు నెలలో నాన్న కోలుకున్నారు కానీ డాక్టర్ తన రెండు చేతులు తీసేశారు ఐదు నెలల తర్వాత నాన్న హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు దేవుడా ఇదేంటి ఇలా జరిగింది ఎన్నెన్ని కలలు కన్నాము ఇప్పుడు రోహిత్ పరిస్థితి ఏం చెయ్యాలి ముందు నా భార్య ఇప్పుడు నా చేతులు ఒక్కొక్కటిగా నువ్వు అన్నింటినీ తీసుకుంటున్నావు కేవలం ఒకే ఒక్క ఆశ మిగిలింది రోహిత్ని డాక్టర్ని చెయ్యాలన్న కోరికతో బతుకుతున్నాను కాని ఇప్పుడు అది కూడా తీరేలా లేదు రోహిత్ తన నాన్న మాటలు అన్నీ వింటూ ఉన్నాడు అతడు తన తండ్రి దగ్గరికి వచ్చి తన తలపై చేయి పెట్టి ఇలా అంటున్నాడు మీరు ఏం భయపడకండి నాన్న మీ కళ ఇంకా చనిపోలేదు ఇప్పుడు మీ కల తప్పకుండా నెరవేరుస్తాను ఏదో ఒకరోజు తప్పకుండా నేను పెద్ద డాక్టర్ అవుతాను ఆ రోజు నుండి రోహిత్ తనకి తాను స్వయంగా కష్టపడడం మొదలుపెట్టాడు రోజు ఉదయం నాలుగు గంటలకు లేచి వంట చేసి వాళ్ల నాన్నకి తినిపించి మందులు ఇచ్చి స్కూల్కి వెళ్లేవాడు తరువాత మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే రోహిత్ అందరి ఇళ్లకు వెళ్లి ఒక కంపెనీ యొక్క సబ్బులు అమ్మేవాడు ఈ విధంగా అమ్మడం వల్ల కంపెనీ అతనికి డబ్బు ఇచ్చేది ఆ డబ్బుతోనే రోహిత్ స్కూల్ ఫీజు మరియు ఇంటి ఖర్చులు వెళ్లదీసేవాడు శనివారం మరియు ఆదివారం రోజులు రోహిత్ ఉదయం నుండి సాయంత్రం వరకు సబ్బులు అమ్మేవాడు ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి రోహిత్ కూడా తన స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు ఆ రోజు మెడిసిన్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేయాల్సిన లాస్ట్ రోజు ఉంది కానీ రోహిత్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఒకవైపు రోహిత్ వాళ్ళ నాన్న ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయింది కొన్ని రోజుల నుండి ఒక సబ్బు కూడా ఎవ్వరూ కొనడం లేదు అందుకే కంపెనీ వారు కూడా డబ్బులు ఇవ్వడం లేదు ఈరోజు ఫామ్ ఫిల్ చేయకపోతే నాకు ఒక ఇయర్ మొత్తం లాస్ అవుతుంది దేవుడా ప్లీజ్ కొన్ని సబ్బులైనా అమ్ముడయ్యేలా చూడు లేదా నా ఫామ్ ఫిల్ చేసే అన్ని డబ్బులైనా వచ్చేలా చూడు స్వామి దేవుడు కూడా ఒకసారి కఠినాత్ముడవుతాడు మన ప్రతి కోరిక తీర్చడు రోజంతా చెప్పులు అరిగేలా తిరిగినా కూడా వాళ్ళ సబ్బులు ఒక్కరు కూడా కొనలేదు ఆకలి దప్పికతో రోహిత్ పాపం చాలా స్థితిలో ఉన్నాడు ఒక్క చుక్క నీళ్లు కూడా తను తాగలేదు అలా వెళ్తూ వెళ్తూ ఒక ఇంటి దగ్గర ఆగాడు ఒకవేళ ఈ ఇంటి నుండి ఎవరైనా నా సబ్బులు కొంటే వారి దగ్గర నుండి డబ్బులు కాకుండా తినడానికి పెట్టమని అడుగుతాను ఇలా ఆలోచించి రోహిత్ ఆ ఇంటి డోర్ కొట్టాడు లోపలి నుండి ఒక మహిళ వచ్చింది రోహిత్ ఆమెను చూసి అయోమయంగా ఇలా అన్నాడు ఎవండి తాగడానికి కొన్ని ఇస్తారా ఆ మహిళ రోహిత్ని పైనుండి కింది దాకా చూసి బిస్కెట్స్ ప్యాకెట్ మరియు గ్లాసులో వాటర్ తీసుకుని వచ్చింది చాలా ఆకలిగా కనిపిస్తున్నావు తీసుకో ఇది తిను ఖాళీ కడుపుతో నీళ్ళు తాగకూడదు అవి తిన్న రోహిత్ కి ప్రాణం తిరిగి వచ్చినట్టయింది నువ్వు ఏం చదువుకోలేదా చదువుకున్నానండి నేను ట్వెల్త్ పాస్ అయ్యాను మెడిసిన్ చదువుకుందాం అనుకుంటున్నా అదే ఫామ్ ఫిల్ చేయడం కోసం ఈ సోప్లు అమ్ముతున్నా ఈరోజు ఎంత తిరిగినా సబ్బులు అమ్ముడుపోలేదు ఏమో మెడిసిన్ నా తలరాతలు ఉందో లేదో మహిళకి రోహిత్పై చాలా దయ కలిగింది ఫామ్ ఫిల్ చేయడానికి ఎన్ని రూపాయలు కావాలి ఐదు వందలు మహిళ లోపల నుండి ఐదు వందల రూపాయలు తెచ్చి రోహిత్కి ఇస్తూ ఇలా అంది తీసుకుని వెళ్ళు ముందు నీ ఫామ్ ఫిల్ చెయ్యి డబ్బు చూస్తూనే రోహిత్ ప్రాణంలో ప్రాణం వచ్చి చాలా ఆనందపడ్డాడు ఆ మహిళ కాళ్ళకి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళాడు ముందుగా ఫామ్ ఫిల్ ఈ విధంగా చాలా సంవత్సరాలు రోహిత్ సిటీలోనే పెద్ద డాక్టర్ తను సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ కూడా ఓపెన్ చేశాడు తన తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒకరోజు తన దగ్గరికి ఒక క్రిటికల్ కేసు వచ్చింది జూనియర్ డాక్టర్ రోహిత్ తో ఇలా అంటున్నాడు ఆమె ఒక నడి వయసు మహిళ ఇక్కడే గంగా కాలనీలో నివసిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితమే ఆమె భర్త చనిపోయాడు పాపం ఈ లోకంలో తనకి ఎవరూ లేరు ఆమె ఇప్పుడు టీబీ థర్డ్ స్టేజ్లో ఉంది ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అరే అదే కాలనీలో నేను సబ్బులు అమ్మడానికి వెళ్లేవాడిని ఆమెని వెంటనే అడ్మిట్ చెయ్యండి కానీ ఆమె ట్రీట్మెంట్లో చాలా లక్షలు ఖర్చు వస్తుంది ఆమె అన్ని డబ్బులు కట్టేలా లేదు సార్ మనం డాక్టర్స్ చనిపోయేవారి ప్రాణాన్ని రక్షించడమే మన పని ముందు వెంటనే అడ్మిట్ చెయ్యండి ఆ తర్వాత ఆ మహిళను అడ్మిట్ చేస్తారు రోహిత్ రాత్రి పగలు అనకుండా కష్టపడి ఆ మహిళ ప్రాణాలు కాపాడుతాడు రెండు నెలల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది రెండు నెలల తర్వాత ఆ మహిళ డిశ్చార్జ్ అయ్యే టైం వచ్చింది నర్స్ తన రూమ్ లోకి వచ్చి ఒక రిసిప్ట్ ఇస్తుంది తీసుకోండి ఇది మీ ట్రీట్మెంట్ బిల్ నేనైతే కోలుకున్నాను కానీ ఈ బిల్ ఎలా కట్టాలి చాలా అయోమయంగా తను ఆ రిసిప్ట్ చూసింది అందులో ఒక చిన్న చిట్టి ఉంది చిట్టిలో మీరు ఏమీ భయపడకండి మీ ట్రీట్మెంట్ బిల్ మీరు చాలా సంవత్సరాల క్రితమే కట్టారు మీరు ఆ రోజు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కన్నా ఇది ఏం ఎక్కువ కాదు ఆ రోజుటి ఆ కుర్రాడే ఈ రోజు ఇంత పెద్ద డాక్టర్ గా అయ్యి మీకు వైద్యం చేశాడు ఆ కుర్రాడు మీరు తన జీవితాంతం సంపాదించి ఇచ్చినా తీర్చలేడు అయినా కూడా ఈ ట్రీట్మెంట్ తన వైపు నుండి ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి ఆ మహిళ కళ్లలో నీళ్లు తిరిగాయి తర్వాత రోహిత్ ఆ మహిళ ముందుకు వచ్చి ఇలా అన్నాడు అవునండి నేనే ఆ కుర్రాడిని అప్పట్లో వీధుల్లో తిరిగి సబ్బులు అమ్మేవాడిని అప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేశారు మీ సహాయం వల్లనే నేను ఇంత గొప్ప డాక్టర్ని అవ్వగలిగాను ఫ్రెండ్స్ సమయం అందరి తల మారుస్తుంది అందుకే కష్టపడుతూ సహనంతో ఉండండి బెస్ట్ బాడీస్ హలో ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో अगर आपको ये वीडियो पसंद आया है तो प्लीज लाइक सब्सक्राइब कमेंट्स करें इस वीडियो पर और हाँ शेयर करना भी ना भूले और भी मजेदार वीडियो देखने के लिए नीचे दिए गए बेल आइकॉन को दबाए देखते रहिए बेस्ट बाड़ी। बाड़ी। <laughs> <laughs>